శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం కర్కాటక రాశి వాళ్ళకి జులై నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు సున్నితంగా హాయిగా ప్రశాంతంగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి మొండితనంగా ఉంటారు కానీ వాళ్ళకి మంచి తెలుగుతాటలు ఉంటాయి దయాహృదయం గల వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మీరు అలసిపోతూ ఉంటారు మీకు నిలకడలేని మనస్తత్వం ఎందువల్ల అంటే చంద్రుడి వల్ల చంద్రుడి వల్ల ఏంటంటే మీ మనసులో పరిపరి విధాలుగా మారిపోతూ ఉంటుంది మనసు నిలకడ లేకుండా ఉంటుంది దానివల్ల ఇబ్బంది అవసరం అవసరమే లేదు మీరు చాలా మంచివారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీలో ఉంటుంది ప్రతి పని అయ్యేంత వరకు మీరు నిద్రపోరు పైగా మీకు వస్త్ర ప్రీతి బాగా ఇష్టం ప్రతి కొత్త కొత్త బట్టలు కొనుక్ వేసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా చాలా ఇష్టము కీర్తికాంక్ష ఎదుటివాళ్ళు మిమ్మల్ని పొగడాలి మనం ఎక్కువ ఎదుటి వాళ్ళు మనం ఎక్కువగా ఉండాలనే తత్వం మీ కర్కాటక రాశిలో ఉంది చాలా అదృష్టవంతులు పైగా మీ కర్కాటక రాశిలో కుజసుకులు ఉండడం వలన కూడా మీ రాశికి యోగవంతమైన కారకుడైనటువంటి కుజుడు మీకు నీచలో ఉన్నాడు అయినప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శుక్రుడు ఆల్మోస్ట్ శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు వస్తుంటాడు ఉంటాడు సో కుజు శుక్రుడు కాంబినేషన్ వలన మీ రాశి వాళ్ళకి అంత ఇబ్బంది కలగవలసిన అవసరం లేదు సక్సెస్ఫుల్గానే ఉంటారు శుక్రుడు మీ రాశి వాడికి యోగకారు కూడా కాదు అయినప్పటికీ శుక్రుడికి ఉండడం కుజుడితో కలవడం వలన యోగిస్తాడు అంటే మీకు రావాల్సిన సంపద రావడానికి అవకాశం ఉంటుంది జనాల్లో పేరు ప్రఖ్యాతులు పొందడానికి మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ శని గుడి దృష్టి వలన కూడా కొద్దిపాటి ఇబ్బందులు చికాకులు కోపం చిరాకు ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు మాట పడవలసి వస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళ వలన సో దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం వాడు ఏం లేదు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా ద్వితీయ భావంలో మీకు కుజుడు శుక్రుడు ఉండడం వలన మీ రాశి వాళ్ళకి యోగకార్యకుడు అయినటువంటి గురుడు నైన్ నైన్త్ భావంలో ఉండి మీ ద్వితీయ భావాన్ని చూడడం వలన ఫైనాన్షియల్ విషయంలో చాలా పురోభివృద్ధి పురోభివృద్ధి ఉంటుంది పురోగతి కూడా కనిపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఈ కుటుంబంలో వృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది తర్వాత ఏమైనా బంధు ప్రీతి బంధువులంటే ఇష్టం అలా చాలా చాలా విధాలుగా బాగుంటుంది కొంతమంది సింగర్స్ అయితే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వాటంతా అవే వెతుక్కుంటూ వస్తాయి దాన్ని మీరు నిలబెట్టుకోండి సింగర్స్కి చాలా మంచి అవకాశాలు వస్తాయి అంటే మీ కంఠధ్వాన్ని వినాలని మీరు పాడుతుంటే జనాలు ఆకర్షించుకుంటూ ఉంటారు వినాలని అనిపిస్తూ ఉంటుంది సో మీకు అవకాశాలు చాలా చాలా బాగున్నాయి మీ కర్కాటక రాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు కూడా యోగవంతమైన వాడు కాబట్టి ఇరవయో తారీఖు తర్వాత నుంచి శుక్రులు మీకు సింహరాశిలోకి వస్తున్నారు సింహరాశిలో రావడం అంటే చాలా చాలా పవర్ కుజుడు యోగకారుడు సింహరాశి కుజుడు యోగించేస్తాడు అలాగే గురుడు కూడా యోగించడం వలన ఆ కుజుడు కూడా నాలుగో భావంతో మీకు భావం పంచమ స్థానాన్ని తర్వాత ఓన్ హౌస్ కూడా చూసుకోవడం వలన యోగవంతమైన కాలం అని మీకు అద్భుతంగా రాణిస్తారు అంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు ధనానికి లోటు లేకుండా హాయిగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా మూడో భావాధిపతి అయినటువంటి బుధుడు అండ్ రవి కలిసి మీకు స్థానంలో ఉన్నారు ఎప్పటివరకు ఉన్నారు ఆరో ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు తారీఖు వరకు వేయస్థానంలో ఉండడం వలన అనేక రకాలమైన ఖర్చులు రావడం తర్వాత మీ భాతులు అంటే మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల విషయంలో మధ్య మధ్యలో మనస్పర్ధలు రావడము తర్వాత వ్యాపారాభివృద్ధి కలగకుండా ఉండడం డౌన్ అవ్వడం ఇవి మూడో భావాధిపతి అనే బుద్ధుడు చూస్తూ ఉంటాడు సో మూడో భావం వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా కూడా మీకు కొంచెం కలిసి రాదు దీనివల్ల ఇప్పుడు సోదర సోదరి మనం కలిసేటప్పుడు వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది కలవడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావాన్ని చూస్తే ఫోర్త్ భావాధిపతి శుక్రుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీ ఇంటికి ఈ నెలలో అంటే జూలై నెలలో కొత్త కొత్త వస్తువులు రావడము వస్త్ర సౌఖ్యము వస్త్రాలు కొనుక్కోవడము బంగారం రావడము అలాగే నూతన వస్తు వస్తువులు రావడము తర్వాత గృహ సౌఖ్యము వాహనాలు రావడం అనేక రకాలుగా కొత్త కొత్తవన్నీ కూడా చాలా చాలా రావడం బాగుంటుంది రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ అమ్మగారికి చాలా చాలా బాగుంటుంది ఆడు కూడా మంచి ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు ఇంతకుముందు దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఆవిడకి కూడా పురోభివృద్ధి కలిగి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ ఫోర్త్ భావాధిపతి కుజుడు శుక్రుడు అయినటువంటి వాడు ద్వితీయ భావంలో కుజుడితో కలిసి ఉండడం మెయిన్ కారణం అలాగే చదువు విషయంలో ఇక్కడ అంతే చదువు విషయంలో పిల్లల విద్యార్థులకి మంచి విద్య రావడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండం డెవలప్ అవుతారు అన్ని విధాలుగా మీకు సౌఖ్యం బాగుంది వ్యవసాయ కూడా అవకాశాలు బాగున్నాయి అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వ్యవసాయం పంటలు బాగా పండడం వాళ్ళకి ఆనందంగా ఉండడం వాళ్ళకి కష్టపడేట్టుగా ధనం రావడం ఇవన్నీ కూడా వ్యవసాయదారులకు బాగుంటుంది కొత్త కొత్తగా కొంతమందికి క్రీడాకారులు కూడా పూర్తభావం బాగుంటే క్రీడాకారులకు కూడా అవకాశాలు వస్తాయి ఇంకా పంచమభావం కొద్దాం పంచమభావాధిపతి అయినటువంటి కుజుడు పంచమోభావంలో కేతు ఉండడం పంచమ భావాధిపతి అధినేటువంటి కుజుడు కూడా పంచమభావాన్ని చూడడం వలన పుత్ర సంతాన యోగము కలగబోతోంది అది కూడా ఇరవై తారీఖు నుంచి ఉన్నాయి జూలై ఇరవై నుంచి అవకాశాలు ఉన్నాయి సో ఆ జులై ఇరవై ముందర మీ రాశిలోనే నీచల్లో ఉంటాడు కాబట్టి అంత అద్భుతంగా రాణించాడు తర్వాత తర్వాత విపరీతంగా రాణిస్తాడు ఉపయోగం ఉంటుంది చాలా మంచిది పవర్ ఇస్తాడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు సౌఖ్యాన్ని ఇస్తాడు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు బుద్ధి బలాన్ని ఇస్తాడు ప్రతి బని సక్సెస్ చేయాలని తపన ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా సక్సెస్ పురోగతి సాధిస్తూ ఉంటారు మీరు అవి కూడా విజయం సాధిస్తారు ఇంకా కళాకారులకండి కళాకారులకి ఏంటంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి పురోభివృద్ధి అంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది ప్రాఫిట్స్ కూడా సంపాదిస్తారు కొరియోగ్రాఫర్స్కి అలాగే సంగీత మ్యూజిషియన్స్కి అలాగే రైటర్స్ కూడా అవకాశాలు వస్తాయి పంచమ భావంలో కేతులు ఉండడం పంచమ భావాధిపతి కూడా స్ట్రాంగ్గా ద్వితీయ భావంలో ఉండడం వలన ధన సంపాదన చేస్తారు అంటే వీటి అన్నిటి వలన మీకు ధనం చేకూరబోతోంది పంచమభావం బాగుంటే మీకు దూ దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు అద్భుతంగా రాణిస్తారు పంచమభావం బాగుండడం వల్ల మినిస్టర్ పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది లేదా విజయం సాధిస్తారు ప్రతి విషయంలో కూడా మీ రాజకీయ నాయకులు పొలిటీషన్స్ పొలిటికల్ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది సంతోషకరంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళ ఆరోభావం అనేటువంటి గురుడు అష్టమభావంలో ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం కొద్దిపాటి శ్రద్ధ అవసరం తప్ప విపరీతంగా మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పడుతుంది అని కాదు భావం ఏంటంటే శత్రుభయం శత్రుభయం అంటే ప్రతివాడు ఈ పక్క వాడే మీకు శత్రువు అయిపోతుంటాడు మనకి తెలియదు మనకి ద్రోహం చేసేవాడిని శత్రువు అంటాం శత్రువు అంటాం అలాగే మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత రుణాలు మీరు బాగా చేసేస్తూ ఉంటారు అంటే రుణాలు చేయడం అంటే మీకు అవసరం ఎక్కువైపోయి మీరు తీరుస్తారు సమయానికి సందర్భంలో తీర్చేస్తారు కాకపోతే మీ లోన్స్ తీ మీరు లోన్స్ తీసుకోవడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఇంకా భావనకు వస్తే శని సప్తమభావంలో శని అంత అదృష్టమయం కాదు బలంగా ఉన్నాడు కాబట్టి భర్తల మధ్య విషయంలో మాత్రమే కొద్దిపాటి శ్రద్ధ వహించండి చిరాకులు కోపము మనస్తాపము ఇవన్నీ భర్తల మధ్య విషయంలోనే వస్తుంది అది కూడా అన్ని రోజులు మాత్రము కాదు కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఈ అవ ఉంటుంది అన్ని దీర్ఘ మొత్తం నెల మొత్తం ఉంటే ఏమీ లేదు కొన్ని కొన్ని రోజులు ఆ ప్లానెటరీ పొజిషన్ బట్టి మీకు భర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది కోపము చికాకులు ఉంటాయి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు కూడా అంతే మా వ్యాపారస్తుల పార్ట్నర్స్ ఉంటారు కదా అక్కడ కలిసి రాదండి సో మీరు వ్యాపారస్తుల మనస్పర్ధలు వస్తాయి లాసెస్ వస్తాయి మీరు కొత్త కొత్త వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకూడదు మీకు కర్కాటక రాసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం లేదు వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా అష్టమభావం వస్తే మీకు అష్టమభావంలో గురుడు ఉండడం అంత గొప్ప యోగం మాత్రం కాదు ఎందుకంటే మీ నైన్త్ హౌస్లో అటు భాగ్యాధిపతి అష్టమంలో ఉండిపోకూడదు సో కొద్దిపాటి ఇబ్బందులు కలగడానికి కొద్ది కొన్ని రోజులు మీకు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి సో దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్న సంవత్సరం లేదు మీ ఆరోగ్యం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అష్టమగురుడు అనేవాడు మంచివాడు కాదు అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి ఇంకా నైన్త్ భావాలపై చూసుకోండి నైన్త్ భావం ఎవరు తండ్రి అండ్ ఫారిన్ కంట్రీస్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువగా రావడానికి అవకా అవకాశం ఉంది వ్యాపారాల్లో కూడా దినదిన ప్రవర్ధమానం అనేది జరగదు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి కాస్త లాస్ రావడానికి అవకాశం ఉంది మీరు పెట్టిన పెట్టుబడులకి కొంచెం తక్కువగా ఉండవచ్చు కానీ మీ యొక్క ఆపర్చునిటీస్ అవి కొంచెం తక్కువగా తక్కువగా ఉంటాయి సో నైన్త్ భావం బాగుండకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం నిరుత్సాహపడతారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు అంటే అవకాశాలు రావు వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు కొంతమంది షూటింగ్లు రీచ్ కానీ వ్యాపారస్తుల విషయంలో కానీ లేకపోతే ఐరన్ స్టీల్ వీళ్ళందరూ ఉంటారు కదా కోల్డ్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారాలు కూడా ఈ కర్కాట రాశి మీ కర్కాట రాశిలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా కొద్దిగా ఇబ్బందులు పడతారు వాటిలో ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి అభివృద్ధి అనేది తక్కువగా సూచిస్తోంది దానివల్ల మీరు ఇబ్బంది పడకండి ఇంకా దశభావంలోకి వస్తే దశమాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలోనే ఉన్నాడు సో మీ రాశిలో ఉండడం వల్ల నీచిలో ఉన్నాడు కొంతకాలం వరకు కొన్ని రోజులు మాత్రం వరకే మీ కొద్ది ఇబ్బంది కలుగుతుంది అంటే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇరవయో తారీఖు తర్వాత అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు సింహరాశిలోకి మీ దశమాధిపతి కూడా రావడం వలన దశమాధిపతి చాలా పవర్ అవడం వలన మీకు ఉద్యోగంలో ధనం సంపాదిస్తారు అంటే ప్రమోషన్స్ రావడం ఉన్నతలు కలగడం పై ఆఫీసర్స్ మిమ్మల్ని అభివృద్ధి పరచడం ఈ కుజుడు బాగుంటే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటే కలెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు గవర్నమెంట్ సివిల్ సర్వీస్ అన్నీ ఉంటారు కదా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి దశభావం బాగుంటే రాజకీయ నాయకులు నాయకులకు కూడా ఉన్నతి ఉంటుంది దశాంభావం బాగుండాలి దశవంభావం బాగుంటే హై మంచి రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉన్నత పదవులు రావడానికి అవకాశాలు బాగున్నాయి టెన్త్ హౌస్ వాడు కొత్త కొత్త ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉన్నతి సాధిస్తారు మీరు నైన్త్ భావం బాగుండావం బాగుంది కాబట్టి మీరు వ్యాపారాల్లో కానీ చేస్తున్న ఉద్యోగాల్లో కానీ కంప్యూటర్ ఫీల్డ్ అంటే వాళ్ళు వా కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ గవర్నమెంట్ సంస్థల్లో చేస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అభివృద్ధిలో ఉంటారు ఐశ్వర్యంతో ఉంటారు మీకు ఎంత సంపద రావాలో అంతే మాత్రమే వస్తుంది ఇంకా లాభంలో కూరండి గొప్ప విశేషమైన కారణ కూడా ఎవడంటే రాహు ఆ రాహు వీళ్ళందరికంటే ఎక్కువ బ్రహ్మాండం మంచి ఫలితాలు ఇస్తాడు శుక్కుడు ప్రభావం యొక్క ఫలితాలు ఇస్తాడు సో శుక్కుడు ఎక్కడ ఉన్నాడు మీకు రాశి రాసేవాళ్ళు ద్వితీయ భావంలో ఉన్న ఉన్నాడు సో మీకు ఫైనాన్షియల్గా ఇటువంటి ఇబ్బంది పడ్డానికి అవకాశమే లేదు ఈ ఒక్క రాహు చాలు మీకు సక్సెస్ అవ్వడానికి ఒక్క రాహు అంటే రాహు అన్ని ఫీల్డ్లోనూ బిజినెస్ ఫీల్డ్లోను ఇంత బిజినెస్ ఫీల్డ్ బాగోలేదని చెప్పారు రాహు ఏం చేస్తాడంటే ఉండడం వల్ల వ్యాపార రంగంలో కూడా సక్సెస్ చేసేస్తాడు కాబట్టి మీకు రావాల్సిన సంపదలు తక్కువగా రావచ్చేమో కానీ సక్సెస్ చేస్తాడు అంటే వ్యాపార రంగం అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి ఆ టీవీ రంగంలో వాళ్ళకి వీళ్ళందరూ కళాకారులకు అందరికీ కూడా మంచి సౌభాగ్యాన్ని ఆదాయాన్ని మంచి వృద్ధి ఏమంటే ప్రాఫిట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మీకంటే పెద్దవాళ్ళు కూడా బాగుంటారు మీకు సేవగా జనం మీకు ఎక్కువ ఉన్నారు మీ వెనకాల ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు ఉంటా బయట కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు మీకు చాలా ఉదార బుద్ధి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనే తాపత్రయం మీలో ఎక్కువ ఉంటుందండి దానగుణం ఎక్కువ సో దానివల్ల మీరు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు మీ రాసి వాళ్ళకి చాలామందికి మ్యారేజెస్ కుదరడానికి అవకాశం ఉంది శుభకార్యాలు రీచ్ మీరు ధనవ్యయం జరుగుతుంది ఇంకా వ్యవస్థానంలో కుజ రవి బుద్ధులు ఉండడం వల్ల గొప్ప విశేషం కాదు శుభకార్యాలు రీచా మాత్రమే మీరు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది సో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం కూడా మీకు ఉంటే చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్బమణ్యుడు అండి సుబ్బమణ్యుని ఎంత ఆరాధన చేస్తే అంత పురోభివృద్ధి కలుగుతుంది అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు సంతానం లేని వాళ్ళు సంతానం ఇస్తాడు ఆయన తర్వాత అన్ని రకాల ఫారెన్ యోగం ఇస్తాడు యోగం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు అనేక రంగాల్లో అభివృద్ధి కలిగించిన కారకుడు కుజుడే మీ కుజుడు అత్యంత రోగకారకుడు ఆయన పూజించండి ఇంకా శివారాధన మర్చిపోకూడదు శివారాధన శివాభిషేకాలు అనేది నెలకు ఒకసారి అయినా సరే మాస శివరాత్రి వస్తూ ఉంటుంది ప్రతి నెల ఆ నెలలో మాస శివరాత్రి రోజు అభిషేకం చేయించుకుంటే మీకున్న దోషాలు పోవడం మీకు అనారోగ్య సమస్యలు తీరడం ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా చేయడం తర్వాత మీ డెవలప్మెంట్స్ అన్నింటిలోనూ వ్యాపార అభివృద్ధి కలిగించడం అనేవాడు ఒక్క ఆయనే సో ఆయనని మీరు పూజించండి అమ్మవారిని సో శివుణ్ణి ఎన్ని విధాలుగా పూజించడం వల్ల శివాభిషేకము అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఎన్ని విధాలుగా మీరు మీ జాతకం మీ రా మీ రాశి వాళ్ళకి బాగుంది సో మీరు ముఖ్యంగా వాడవలసిన డ్రెస్సెస్ అన్ని కలర్స్ వాడచ్చు ఎక్కువగా గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది అదే వేసుకోవడం మాత్రాన మనకేమీ ప్రాబ్లమ్స్ ఉండవు కొద్దిగా చికాకులు ఉంటాయి అంతే కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి సో ఈ రకంగా మీరు అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ప్రతి విషయంలోనూ సక్సెస్ చేసి రాణించాలని ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను